tricolor in our hearts, the national flag in our hearts, is much larger than all the national flags that they can put together. And you don't have to teach us Deshbhakti. We don't want certificates of patriotism by these sort of double standards that they practice. Desham oka Navabharata yuddha veerudini kolipoyindi. Oka viplava shikaram neela korigindi. అపర మేధావి కాలంతో పాటు వ్యూహాన్ని రచించే ప్రజా విప్లవ నాయకుడు వర్సటైల్ రైటర్ అన్నిటికీ మించి నికాసైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం యేచూరి పుట్టిన నేపథ్యం పరిస్థితులు సీతారాంను కమ్యూనిస్టుగా తయారు చేయలేదు. కానీ అతని చదువు, మేధస్సు, ఆచరణ ప్రజల కష్టాల వైపు, ఉద్యమం వైపు నడిపించాయి. శ్రమజీవుల విముక్తి కోసం పోరాడేటట్లు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి ఎదురైన అడ్డంకులను అవపోసాన పట్టి విశ్లేషించి విరుగుడు కనుగొని భారతదేశ ఉద్యమాన్ని విప్లవ పదంలో నడిపించిన కమాండెంట్ కామ్రేడ్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి 12 ఆగస్టు 1952 మద్రాసులో జన్మించారు. తండ్రి యేచూరి సర్వేశ్వర సోమయాజీ, తల్లి యేచూరి కల్పకం. సీతారాం తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైవిధ్యమైన కల్చర్ చూశాడు. ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గర నుండి చూశాడు. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ చేశారు సీతారాం. అప్పుడు వైఎంసీఏ హిమాయత్ నగర్ డిబేటింగ్ క్లబ్లో యాక్టివ్ మెంబర్ సీతారాం యేచూరి. నిజాం కాలేజీలో పియూసీ స్టూడెంట్గా ఉండి అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా మరియు తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు సీతారాం. 1969 ఢిల్లీ ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరారు సీతారాం. అక్కడ సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. భారతదేశంలోనే టాప్ మోస్ట్ కాలేజ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో అర్థశాస్త్రంలో బిఏ ఆనర్స్ చేశారు. 1973 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ అర్థశాస్త్రంలో జాయిన్ అయ్యారు. 1975 ఎమర్జెన్సీ కారణంగా అరెస్టు అయ్యాడు సీతారాం యేచూరి. దీంతో జేఎన్యూలో పిహెచ్డిలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు యేచూరి. 1974 స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ సభ్యత్వం తీసుకున్నారు. జేఎన్యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కామ్రేడ్ యేచూరి. సీతారాంను కామ్రేడ్ సీతారాం యేచూరిగా రాట్టు తేల్చింది జేఎన్యూ విద్యార్థి ఉద్యమం. భారతదేశ విప్లవ పదంలో నడవడానికి బీజాలు పడింది ఇక్కడే. విద్యార్థి నాయకునిగా ఆయన మార్పు చూపెట్టారు. యేచూరి ప్రకాష్ కరత్ నాయకత్వంలో జేఎన్యూ ప్రోగ్రెసివ్ అడ్మిషన్ పాలసీ తీసుకొచ్చారు. వెనకబడిన జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులకు, అణగారిన వర్గాలకు, అమ్మాయిలకు మార్కులతో పాటు అదనంగా 10 నుండి 20 మార్కులు కలిపే విధంగా ఒక విప్లవాత్మక అడ్మిషన్ పాలసీ తీసుకొచ్చారు యేచూరి అయిన టీం. యేచూరి విద్యార్థి నాయకుడిగా, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే యూనివర్సిటీని అర్ధాంతరంగా మూసేశారు వైస్ ఛాన్సలర్. అప్పుడు వైస్ ఛాన్సలర్ సమ్మెలో ఉన్నారు కానీ యూనివర్సిటీ నడుస్తోంది అనే స్లోగన్తో ఢిల్లీ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ నుండి చందాలు సేకరించి ఒక నెల రోజుల పాటు మెస్సులతో పాటు యూనివర్సిటీని కూడా నడిపించారు విద్యార్థి ఉద్యమ నాయకులు. ఆ సమయంలో అక్కడి సీనియర్ స్టూడెంట్స్ క్లాసులు తీసుకున్నారు. 24 గంటల పాటు లైబ్రరీ ఎప్పుడూ ఓపెన్గా ఉండేది. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదాన్ని ఆచరించి చూపించింది ఆనాటి ఉద్యమం. జేఎన్యూ ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీ ఇంటి ముందు విద్యార్థులతో ధర్నాకు దిగి ఆమె తక్షణమే రిజైన్ చేయాలని షోకాజు నోటీసు ఇచ్చారు సీతారాం యేచూరి. ఇందిరాగాంధీకి అది చదివి వినిపించిన సందర్భాన్ని ఇప్పటికీ విద్యార్థి సంఘాలు గుర్తు చేసుకుంటాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు జేఎన్యూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. 1978 ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సెక్రటరీగా, ఆ తర్వాత ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు కామ్రేడ్ సీతారాం యేచూరి. 1984 అతి చిన్న వయసులోనే సిపిఐఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు కామ్రేడ్ యేచూరి. 1992 పోలిట్ బ్యూరోలోకి వెళ్లారు. సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ యేచూరి బలం. పార్టీలో అంతర్జాతీయ సంబంధాల విభాగం ఇన్ఛార్జిగా ఉన్నారు యేచూరి. సీతారాం యేచూరి 2005-2011 పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి
చైర్మన్ గా కూడా పనిచేశారు సీతారాం యేచూరి. ఇట్ ఈస్ ఓన్లీ ది సింక్రెటిక్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా వి నో టుడే దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. If on our diversity you try to impose a uniformity, whether it's a religious uniformity, whether it's a linguistic uniformity, whether it's a cultural uniformity, then this country can never remain together. It will only implode. Our country can strengthen only when we strengthen the bonds of commonality that run through our diversity. Yechuri bahumukha pragnashali telugu tho paatu బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగేవారు. అంతేకాదు ఢిల్లీలో ఆయన ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏ భాషకు సంబంధించిన రిపోర్టర్ తన వద్దకు వస్తే ఆ భాషలోనే సమాధానం ఇచ్చి అందరితో స్నేహభావంతో ఉండేవాళ్ళని ఇప్పటికీ ఆ రిపోర్టర్లు కొనియాడుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడంలో సూర్జిత్ నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు కామ్రేడ్ యేచూరి. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు సిపిఐఎం పార్టీ తరపున కామన్ మినిమం ప్రోగ్రామ్ డ్రాఫ్టింగ్లో యేచూరి పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశానికి మనరేగా, 100 రోజుల గ్యారంటీ పని, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం 2006ను ఇదే కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రతిపాదించింది సిపిఎం పార్టీ. దేశ రాజ్యాంగాన్ని, లౌకిక విలువల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి, మతోన్మాదం, కార్పొరేట్ నెక్సెస్ ను ఓడించడానికి 2024లో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో, బీజేపీని నిలువరించడంలో యేచూరి మరోసారి హరికిషన్ సింగ్, సూర్జిత్ ను గుర్తు చేశారని దేశమే ప్రశంసల వర్షం కురిపించింది. 26 ప్రతిపక్ష పార్టీలతో ఉన్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యేచూరిని గౌరవంగా చీఫ్ అని పిలిచేవారంటే కాంగ్రెడ్ సీతారాం యేచూరి ముద్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2015లో సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెడ్ సీతారాం యేచూరి. ఆ తర్వాత 2018, 2022లో వరుసగా సిపిఐఎంకు కెప్టెన్గా పార్టీని కొత్త పొంతలు తొక్కించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి లెఫ్ట్ మార్క్ చూపించారు మన తెలుగుతేజం కామ్రేడ్ సీతారాం. సిపిఐఎం పార్లమెంటరీ బలం, బలహీనతలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడడంలో పార్టీని ఛాంపియన్గా లీడ్ చేశారు కామ్రేడ్ యేచూరి. కామ్రేడ్ యేచూరి ఫిడెల్ కాస్ట్రోతో సహచర్యం చేశారు. నేపాల్ మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవనంలో కలవడంలో యేచూరి పాత్ర గురించి మేధావులు సైతం కొనియాడుతారు. పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులుగా తన మార్కు నిలబెట్టుకున్నారు యేచూరి. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు సీతారాం యేచూరి. రాష్ట్రపతి ప్రణబ్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో యేచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం 4వ సారి మాత్రమే. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. యేచూరికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది. చివరగా సీతారాం పార్లమెంటులో ఫేర్వెల్ స్పీచ్ సందర్భంగా అన్ని పార్టీల లీడర్లు పెద్దల సభలో యేచూరి ప్రభావాన్ని కొనియాడారు. సీతారాం యేచూరి రచయితగా అనేక పుస్తకాలు రాశారు. వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర, సూడో హిందూయిజం ఎక్స్పోజ్డ్, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం లాంటి పుస్తకాలు యేచూరి రచనల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. సీతారాం యేచూరి లెఫ్ట్ వర్డ్ బుక్స్ పబ్లిషింగ్ హౌస్ ఫౌండింగ్ డైరెక్టర్ మరియు మెంబర్ ఆఫ్ ది ఎడిటోరియల్ అడ్వైజరీ బోర్డ్. 2018లో రాజ్యసభకు ఎన్నికైన సందర్భంలో లెఫ్ట్ వర్డ్ డైరెక్టర్షిప్కు రాజీనామా పలికారు సీతారాం. తను చనిపోయినాక తన ఆఫీసులో దొరికిన పుస్తకాలు గాడ్స్ అండ్ కిచెన్, అన్టచబుల్ ఫ్రీడమ్, మ్యూటినీ, హౌ అవర్ వరల్డ్ ఈజ్ టిల్టింగ్ మరియు మాన్స్ట్రస్ యాంగిల్ ఆఫ్ ది గన్స్, హౌ ద గ్లోబల్ ఆర్మ్ ట్రేడ్ ఈజ్ రూయినింగ్ ది వరల్డ్ అండ్ వాట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ అనే పుస్తకాలు తన టేబుల్పై లభించాయి. దీంతో కమ్యూనిస్టు నేతలు ప్రపంచాన్ని చదవడానికి, వైవిధ్యమైన అంశాలను నేర్చుకోవడానికి
నిరంతరం ఎంతలా పరితపిస్తారో తెలిపే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఏచూరి చివరి రోజుల్లో చదివేసిన పుస్తకాలను మోస్తున్న టేబుల్. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో హిందుస్థాన్ టైమ్స్లో రాసిన ఏచూరి కాలం తన మార్పును సుస్పష్టంగా చూపిస్తుంది. వామపక్షాల వాయిస్గా రెగ్యులర్గా టీవీ డిబేట్లలో పాల్గొంటూ తన దైన శైలిలో విశ్లేషిస్తూ కౌంటర్లు ఇస్తూ చురకలు అంటించే సీతారాం వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందుతున్నాయి. బహిరంగ సభల్లో జనరంజకంగా మాట్లాడటంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి దిట్ట. ఒకటేమిటి, పార్లమెంటు, టీవీ డిబేట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సులు, పార్టీ క్యాడర్ క్లాసుల్లో ఏచూరికి పెట్టింది పేరు. నిజమైన దేశభక్తులు ఎవరో, దేశద్రోహులు ఎవరో పార్లమెంటు నడుమ నిలబడి వెలుగెత్తి చాటారు ఏచూరి. మతోన్మాదాన్ని తుదిశ్వాస వరకు దుర్మాడారు. దేశంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని ప్రేమించడమే భారతీయత అని ఎలుగెత్తి చాటిన సమత సైనికుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలు లేని సమాజాన్ని కలగనడమేగాక సమసమాజాన్ని సాధించడం కోసం అహర్నిశలు పనిచేశారు కామ్రేడ్ సీతారాం ఏచూరి. విప్లవాల యుగంలో విప్లవించిన వీరుడు కమ్యూనిస్టు స్టాల్వార్ట్ కామ్రేడ్ సీతారాం ఏచూరికి రెడ్ సల్యూట్. కంటిన్యూటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వన్ జనరేషన్ పాస్ అవే, ఏ న్యూ జనరేషన్ ఇస్ బోర్న్, ఏ న్యూ జనరేషన్ ఇస్ కమ్. సో ద రెడ్ ఫ్లాగ్ విల్ కంటిన్యూ టు ఫ్లై, నోబడీ కెన్ పుట్ ద రెడ్ ఫ్లాగ్. ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు గారు, మన శాసనమండలి సభ్యులు, శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక సభ్యులు సిహెచ్ బాబురావు, ప్రభాకర్ రెడ్డి, డి రమాదేవి, మంతెన సీతారాం, బి తులసిదాస్, కె లోకనాథం, ఎం రమేష్, సురేంద్ర, సుబ్బరామమ్మ. వీరు కాకుండా రైస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీతారాం ఏచూరి గారితో పాటు ఉద్యమంలో చిన్న బుచ్చు కుందయ్యో నువ్వు లేని విప్లవ రహదారి, నువ్వు లేని విప్లవ రహదారి అమరుడ.
సిఎంఏ బేబీ గారికి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బీవీ రాఘవులు పోలిట్ బ్యూరో సభ్యులు గారికి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు సికె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు, ఎంఏ గఫూర్ సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు పెద్దలు గొడ్డే శోభన దేశరావు మాజీ మంత్రులు, శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరామ్ రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి దేశంలో తాడిత పీడిత వర్గాల కోసం అహర్నిశలు చిత్తశుద్ధితో పోరాటాలు చేసిన వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనవిచేస్తాను. వారితో మాకు అనుబంధం, ఎటువంటి అనుబంధం లేదు. కేవలం వారి గురించి, వారి గొప్పతనం గురించి, వారు వారి పార్లమెంట్లో వారి పని గురించి తప్పితే వారితో పర్సనల్గా నాకైతే ఎటువంటి సంబంధాలు లేవు. కానీ ఆయన మన తెలుగువాడిగా ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. మరి జేఎన్యూలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా గెలిచి ఆ యూనివర్సిటీలో కమ్యూనిజాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల కోసం కూడా ఆయన పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అత్యవసర ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు, ధైర్యశాలి మగాడు మన తెలుగువాడు అవటం మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆత్మ బంధువుగానే ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రాలకి, అంటే దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు తను కృషి చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శవణిగా మనవి చేస్తాను. ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకించినప్పటికీ, తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికి తెలుసు. తర్వాత రాష్ట్ర విభజన అనివార్యం అయిన తర్వాత కూడా ఆయన పార్లమెంట్లో కానివ్వండి, ఆయనకి అవకాశం వచ్చిన చోటల్లో కూడా తెలుగు రాష్ట్రాలకి అందాల్సిన వాటి గురించి ఆయన గలం బలంగా వినిపించాడని చెప్పేసి కూడా మీ అందరికీ శవణిగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద ముంచుకొచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి మన విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వచ్చి పోరాటం చేయటమే కాకుండా 1984లో ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారిని గద్దె దించినప్పుడు ఈ రాష్ట్రంలో పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలోని శాసనసభ్యులందరినీ కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళి రాష్ట్రపతి గారి ముందు పెరేడ్ చేయించి మళ్ళీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి పాదుకొల్పటానికి ఆయన చేసిన కృషి కూడా మనం ఎవరం కూడా మర్చిపోవని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. మరి ఆయన జీవితాంతం అంతా కూడా పేదల కోసం, మరి ఈ తాడిత పీడిత వర్గాల కోసం, ఈ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన విషయం మీ అందరికీ నాకంటే కూడా బాగా తెలుసని చెప్పేసి మనవి చేస్తాను. ఆయన ఎప్పుడు కూడా డిజిన్వెస్ట్మెంట్కి, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే పోరాటాలు చేశారు. అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఆయనకి అధికారం ముఖ్యం కాదు, ఆయనకి సిద్ధాంతాలే ముఖ్యంగా ఆయన పనిచేసిన విషయం అందరికి తెలుసు. ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన జీవితం ఒక పాఠంగా ఉండాలని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. నేను ఎందుకంటే న్యూక్లియర్ ప్యాక్ట్ వచ్చినప్పుడు, అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నప్పుడు యూపీఏలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామి. కేవలం మన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ముంచుకొస్తనే ఉద్దేశంతో అధికారాన్ని కూడా తృణప్రాయంగా భావించి ఆయన బయటకు వచ్చి దాన్ని బలంగా వ్యతిరేకించిన విషయం, సిపిఎం పార్టీ బయటకు వచ్చి బలంగా వ్యతిరేకించిన విషయం కూడా మా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అనేక కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటులో కూడా
ఆయన వంతు ఆయన కృషి చేసిన విషయం కూడా మనకు తెలుసు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడటానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మరి సీతారాం యేచూరి గారు ముఖ్య కారకులు అనే విషయం కూడా మనకు తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా అనేక విషయాల్లో మరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కానివ్వండి, లేకపోతే అనేక రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా మరి ఈ ప్రాంతానికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా మనందరూ ఈ మధ్య జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆయన మరణం కేవలం కమ్యూనిజానికి మాత్రమే నష్టం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలహీనం చేస్తానికి కంటిన్యూస్గా జరుగుతున్న ఈ ప్రయత్నాల పరిస్థితుల్లో దోపిడీ వ్యవస్థలు ఈ వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలనే నిరంతరం ఆలోచన జరుగుతున్న ఈ పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని కోల్పోవటం తాడిత పీడిత వర్గాలకి తీరని నష్టం అని చెప్పేసి మీ అందరికీ మనజేస్తా ఉన్నాను. అటువంటి వ్యక్తి మరి ఉన్నట్లయితే ఈ వ్యవస్థలు ఎక్కడో చోట అడ్డు చెప్పటమో, లేకపోతే పలానా వ్యక్తి పలానా వ్యవస్థ ఉంది అనే ఒక భయం కానీ ఒక ఆలోచన కానీ ఈ దోపిడీదారులకి కల్పించే పరిస్థితి మరి పోయినందుకు మనందరం కూడా చింతించాలి. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈనాడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు, ఇంకా మాట్లాడేవారు కూడా చాలా విషయాలు చెప్తారు. నేను వారు చెప్పిన విషయాలను పునరుక్తి చేయకుండా ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది చెప్తాను. లోగడ నేను 10వ లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి సుర్జిత్ సింగ్ గారిని, అట్లాగే సీతారాం యేచూరి గారిని కొన్ని కొన్ని సమస్యలు కొన్ని సందర్భాల గురించి కలవటం జరుగుతూ ఉండేది. సీతారాం యేచూరి గారు ఒక విలక్షణమైన వ్యక్తి. వారి సిద్ధాంతం పార్టీ ఆలోచనతో విభేదించే వాళ్ళైనా కానీ ఆయన్ని వ్యక్తిగతంగా చాలా అభిమానించి ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే ఆయన యొక్క వ్యవహార సరళి అట్లా ఉండేది. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న వ్యవహారంగా కాకుండా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది. సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనే ఆలోచన చేస్తూ ఉండేవారు. లోగడ ఆయన UPA 1, ఆ రోజు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆ రోజు అందరినీ ఒప్పించి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఒకటి రూపొందించారు. బహుశా మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం జరిగింది. అది దేశానికి ఎంతో ఉపయోగపడింది. ఆహార భద్రతా చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, అట్లాగే 2013 భూసేకరణ చట్టం కానీ, లోక్పాల్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి చట్టాలు రూపొందించబడ్డాయంటే సీతారాం యేచూరి గారు ఆ రోజు చేసినటువంటి ప్రయత్నమే. కొంతకాలం క్రితం మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం, అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రాల యొక్క హక్కులను హరించుతూ క్రోనీ క్యాపిటలిస్ట్ పద్ధతిలో దేశ ప్రజల సంపదన మొత్తం కూడా కొద్ది మంది కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్న పరిస్థితులలో బీహార్లో అతను నితీష్ కుమార్ ప్రతిపక్షాల మీటింగ్ పిలవక ముందే సీతారాం యేచూరి గారు ఒకసారి విజయవాడ వచ్చిన సందర్భంగా ఐలాపురం హోటల్లో కలిసి ఆ రోజు శ్రీనివాసరావు గారు, బాబురావు గారు వాళ్ళు కూడా వచ్చారు అక్కడ, మధు గారు కూడా. ఆయనతో యేచూరి గారు మీరే చొరవ తీసుకోవాలి, ఇవాళ అన్ని పార్టీలు కలిస్తే తప్ప, ఒక తాటి మీదకి వస్తే తప్ప ఈరోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి శక్తిని అడ్డుకుంటానికి అవకాశం లేదండి. తత్తిమా వాళ్ళు ఎవరి కాళ్ళు తగిన బలం ఉండలేకపోయినా వాళ్ళు ప్రధానమంత్రి కావాలనే కోరుకున్న వాళ్ళు ఉన్నారు, అందుమల్ల వాళ్ళు చొరవ తీసుకోరు. అటువంటి కోరిక లేని పార్టీ మీ మార్క్సిస్ట్ పార్టీ.
లోగడ మీరు ప్రయత్నం చేసినట్టుగానే మళ్ళీ ఇవాళ మీరు ప్రయత్నం చేస్తేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆ సరా జరిగిన పరిణామాల్లో ఆయన ఇండియా కూటమిని ఒక తాటి మీదకు తీసుకురాగలగటానికి ప్రయత్నం చేశారు. అంతవరకు జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు తగినటువంటి సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వలన మళ్ళీ ఆ దుష్టశక్తులే ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితులలో రాబోయే రోజులలో మళ్ళీ ఆ శక్తులను ఓడించేటటువంటి దానికి సీతారాం యేచూరి ఏ విధంగా కంకణం కట్టుకున్నాడో దాన్ని మనం సాధించటమే ఆయనకి ఇవ్వగలిగినటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, చాలా అరుదైనటువంటి వ్యక్తి ఇది, చాలా దురదృష్టం. దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండగా ఒక చక్కని మార్గం చేయగలిగిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం దురదృష్టం. అయినా భౌతికంగా మన మధ్యన లేకపోయినా చిరంజీవిగా అనేక దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలలో చిరంజీవిగా సీతారాం యేచూరి గారు నిలిచే ఉంటాడని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ తరఫున నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందుకని ఈ సందర్భాన్ని సీతారాం యొక్క గొప్పతనంలో ఉండే ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకోవడానికి మనం వినియోగించుకోవడం మంచిది. ఆయన ఒక కమ్యూనిస్టు, ఒక విప్లవకారుడు, మార్క్సిస్ట్ పార్టీని ఈ దేశంలో అభివృద్ధి చేసి నిర్మించే కర్తవ్యంలో ముఖ్య పాత్ర నిర్వహించిన కామ్రేడ్. కాబట్టి కమ్యూనిస్టుగా, మార్క్సిస్ట్ లెనిస్ట్గా, విప్లవకారుడిగా, మార్క్సిస్ట్ పార్టీ అభివృద్ధిలో ఆయన కృషిని మేము వేరే సందర్భంలో చెప్పుకుంటాం. కానీ ఈ సందర్భంలో అందరం కలిసి నివాళులు అర్పించే సందర్భంలో ఆయన గురించి మనం నేర్చుకోవాల్సినవి, ఆయన యొక్క జ్ఞాపకాల్లో మనం ఏవి ముందుకు తీసుకోవాల్సినవి చెప్పుకోవడం మంచిది. కాబట్టి సీతారాం గారు ఒక క్లిష్టమైన సమయంలో మన మధ్య లేరు. వాస్తవంగా మేమందరం సమకాలికులు. ఆయనకి 72 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, బేబీ గారికి 71 సంవత్సరాలు, ఇట్లా సమకాలికులు. మేమందరం బతికే ఉన్నాం. ఆయన మా మధ్య లేకుండా పోతాడని చెప్పేసి అనుకోలేదు అంత తొందరగా. 18వ తేదీని మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఆయన బాగానే ఉన్నాడు. 19వ తేదీ ఆసుపత్రిలో చేరాడు, మళ్ళీ తిరిగి రాలేదు. మేము ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళాం, మళ్ళీ కలుసుకోవచ్చు అనుకున్నాం. కాబట్టి అకస్మాత్తుగా మన మధ్య లేకపోవడం అనేది ఒక బాధ. దానికన్నా ముఖ్యమైన బాధ ఏంటంటే ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న చాలా క్లిష్టమైన సమస్య సందర్భంలో చాలా ముఖ్య పాత్ర నిర్వహించగలిగే వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది మన బాధే కదూ, దేశానికి కూడా బాధ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీ తగ్గి కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల మీద తన యొక్క విధానాలను ఇంకా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది. సీతారాం గారి జీవితాంతం ఏవైతే దేశానికి, కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు, దేశానికి కొన్ని వామపక్షాలకే కాదు, మొత్తం అన్ని రాజకీయ పక్షాలకి అత్యంత ముఖ్యమైన సమస్యలు ఏవైని అనుకున్నారో వాటి కోసం ఆయన పోట్లాడారు. ఆ అంశాల మీద మళ్ళీ ఇప్పుడు ఆ అంశాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. అవి 4 అంశాలు ఉన్నాయి. 1, భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంగా మనం కొనసాగాలా, లేకపోతే దీన్ని ధ్వంసం చేసే పద్ధతిని మనం అనుసరించాలనేది ఈరోజు మన ముందున్న మొదటి ప్రశ్న. సీతారాం జీవితాంతం ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎలా పోరాడాడో మనకు తెలుసు. ఇందాక మంత్రివర్యులు ప్రస్తావించారు, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన కాలంలో ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, అండర్గ్రౌండ్కి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని జేఎన్యూ ఛాన్సలర్గా మీరు ఉండకూడదు, అర్హులు కాదని చెప్పేసి ఏ రకంగా ఆయన సమక్షంలోనే నిలబడి అడిగారో మనకు అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన కొలీగ్స్గా ఉన్నవారు అందరూ అనేక మంది జైలుకు వెళ్ళారు.
మీకు అందరికీ మధ్య తెలుసు, ప్రబీర్ పుర్కాయస్తా అనే ఒక ప్రముఖ ఇంజనీరు, మన విటిపిఎస్ డిజైన్ చేసిన ఇంజనీర్లో ఒక ముఖ్యమైన ఇంజనీరు. ఆయన మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఎందుకు జైల్లో పెట్టింది? రైతాంగ ఉద్యమాన్ని మద్దతిస్తూ ఆయన వ్యాసాలు రాశాడని, ఆయన వీడియోలు పెట్టాడని చెప్పేసి, ఆయన దేశద్రోహం చేశాడని చెప్పేసి ఆ రోజు ఎమర్జెన్సీలో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెప్పారు. అటువంటి కొలీగ్స్ సీతారాం గారికి ఉన్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఆ రకంగా పోట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాం, ఇప్పుడు దాకా అనుభవించాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం వస్తుంది. అటువంటి సమయంలో సీతారాం గారు లాంటి వారు మన మధ్య ఉంటే మళ్ళీ ఆ రోజు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేదానికి త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఐక్యం చేసి ఏ రకంగా ముందుకు పోయామో ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉండేది. అది బాధ. మరణించడం అనేది అందరికి బాధ ఉంటుంది, కానీ ఈ సమయంలో మరణించడం దేశానికి బాధ. అందుకనే ఈరోజు మనం అందరం ఆ రకంగా భావిస్తున్నాం. మోడీ గారు ఇప్పుడు మన కేబినెట్లో ఒక తీర్మానం చేశారు, ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి. ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే అదేదో నినాదంగా బాగుందని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక? ఖర్చులు తగ్గుతాయట. అందుకని అంటే ప్రజాస్వామ్యం పోయినా పర్లేదు, ఖర్చులు తగ్గితే చాలు. ఇది వారి యొక్క లాజిక్. హిట్లర్ కూడా ఇది చెప్పేవాడు, ఎవరైనా నేరం చేస్తే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టులో శిక్ష వేయాలి, జైల్లో పెట్టాలి, జైల్లో పెట్టిన తర్వాత వారికి భోజనం పెట్టాలి. శిక్ష అయిందాక ఎంత ఖర్చు ప్రభుత్వానికి? నేరం చేసేయడం తెలిస్తే వాడిని తుపాకీతోటి కాల్చేస్తే ఎంత డబ్బు మిగులుద్ది అని చెప్పేసి హిట్లర్ వాదన ఆ రోజు. అంటే ఖర్చు కోసం ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదని చెప్పేసి వాదన హిట్లర్ ఏదైతే చేశారో అటువంటి వాదనే ఈరోజు చెప్తున్నారు. ఖర్చు మిగులుద్దట, ప్రజాస్వామ్యం ఏమైనా పర్లేదు. ఒక పంచాయతీ దగ్గర నుంచి, ఒక జిల్లా పరిషత్తు దగ్గర నుంచి, ఒక శాసనసభ దగ్గర నుంచి, ఒక పార్లమెంటు దాకా, ఒక మున్సిపాలిటీ, ఇవన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టాలట. 140 కోట్ల పైబడిన జనాభా కలిగిన దేశం, ఇన్ని భాషలు కలిగిన దేశం, ఇన్ని మతాలు కలిగిన దేశం, ఇన్ని కులాలు కలిగిన దేశం, దక్షిణాది ఉత్తరాది పశ్చిమం తూర్పు ఇట్లాంటి ఉన్న దేశం, ఈ దేశంలో ఒకేసారి ఎన్నిక అని చెప్పేసి ఎలా సాధ్యం అవుతుంది? ఇంకా ప్రజలు ఎన్నుకునే హక్కు లేకుండా పోద్ది. ఈ ప్రభుత్వం మంచిది కాదు, ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనికిరారు అంటే వాళ్ళని తీసేసేదానికి ఇంకా అవకాశం ఉండదు. ఆ వివరాలన్నీ, అలాగే ఖర్చు కూడా ఏమి తగ్గదు, ఖర్చు ఇంకా ఎక్కువ అవుద్ది. కానీ వారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు. ఈరోజు అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని గతంలో ఒకసారి ప్రయత్నం చేశారు, అందరం ఎదురు తిరిగాం కాబట్టి ఆగింది. ఈ దొడ్డిదోవన అట్లాంటి ప్రభుత్వాన్ని, కేంద్రం యొక్క పెత్తనాన్ని, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి లేకుండా చేసే పద్ధతిని ఈరోజు, ఆ రోజు ఎన్టీ రామారావు 1983-84లో ఆయన పదవి నుంచి తీసేసినప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆ రోజు ప్రజలు పోట్లాడారు. మళ్ళీ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా ప్రజలు సాధించుకున్నారు. ఇప్పుడు ఈ ఒక దేశం ఒక ఎన్నిక పద్ధతి వస్తే ఇంకా అన్నీ కుదరవు. ఈ దేశం ఐక్యంగా ఉండదు, విభజనవాదాలు మళ్ళీ తలెత్తుతాయి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలోనే ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, దేశభక్తులు అనుకున్న వాళ్ళు, ప్రజాస్వామికవాదులు అందరం కలిసి ఇతర అంశాల మీద తేడాలను పక్కన పెట్టి కలిసిపోవాల్సిన సందర్భం ఇది. అటువంటి వారిని కలిపి ఒక ఉమ్మడి వీటి మీద ముందుకు తీసుకురావడంలో సీతారాం గారు దిట్ట. అటువంటి వారు లేకపోవడం అనేది ఈరోజు ఈ సందర్భానికి చాలా లోటు అని చెప్పేసి అనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం, ఆయనకి బాగా గుండెల్లో నుంచి వచ్చే ముఖ్యమైన విషయం లౌకికవాదం. ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలి. మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదు. మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదు అంటే మతం మంచిది చెడ్డదనే సమస్య కాదు, కానీ రాజకీయాల్లో మతం ఉండకూడదు అని చెప్పేసేది. ఇప్పుడు 4 రోజుల నుంచి మనకు లడ్డు గొడవ జరుగుతుంది. లడ్డు గొడవ దాంట్లో వాడిన నెయ్యి, కలుషితమైన నెయ్యి వాడారు. ఒక మతస్థుల యొక్క సెంటిమెంట్కి అది చాలా తీవ్రమైన విఘాతం కలిగించేది. అది మనం ఎవరూ సమ్మతించం.
బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎవరూ సమ్మతించలా. అంతవరకు దోషులుంటే పట్టుకొని శిక్షించి అయినా చేయాలి, కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. లడ్డు కలుషితం నెయ్యి వల్లనే కాదు, దాంట్లో ఉండే వాడే ఉప్పులో కల్తీ రావచ్చు, శనగపిండిలో కల్తీ రావచ్చు, దాంట్లో వాడే పంచదారలో కల్తీ రావచ్చు. ఆ కల్తీలన్నీ మనకు పుణ్యమేమి తేవు, పాపం మీద వస్తాయి, వాటిని కూడా పట్టుకోవాలి. అలాగే వీటన్నిటికీ కాంట్రాక్టులు తీసుకొని దేవుడు సొమ్మును కూడా కొట్టేయడానికి చాలామంది అక్కడ గద్దలు వాలి ఉన్నాయి. అంత అంత ధనవంతుడైన దేవుడు, అంత డబ్బు కలిగిన దేవుడు ఇంకెవరూ లేరు. అటువంటి వాళ్ళ దగ్గరే ఈ పందికొక్కులన్నీ జారుతాయి. ఈ పందికొక్కులను వదిలేసి మిగతా వాడి గురించి మాట్లాడి, పవిత్రత గురించి మాట్లాడితే దేవుడు సొమ్ము తినేసేయచ్చు, కొట్టేసేయచ్చు, ఏమైనా చేయొచ్చు, అయినా పవిత్రత. అందుకని పవిత్రత అనేది చాలా గొప్ప మాట. ఆ గొప్ప మాటను మనం గొప్పగానే తీసుకోవాలి. అందుకని అక్కడ ప్రక్షాళన చేయాల్సింది ఒక్క విషయం కాదు, మొత్తం ప్రక్షాళన చేసేదానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సీతారాం గారు అంటే ఇదే విశ్లేషణ చేసేవాడు. ఒక అంశాన్ని ఒక మతానికో కులానికో ప్రాంతానికో వర్తింపజేసి అంతవరకు చేసే పత్తి కాదు, దాన్ని సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సమస్యలు రాబోయే కాలంలో చాలా వస్తున్నాయి. కాబట్టి ఆ లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి. ఆయన చిట్టచివరి రాజ్యసభ ఉపన్యాసంలో ఆయన కొడుకు గురించి చెప్తాడు సభ్యులందరూ, నా కొడుకు అస్తిత్వం ఏమిటి, నా కొడుకుని ఏమనాలి అని ప్రశ్న వేశాడు. మా ఇంట్లో మా భార్య ముస్లిం, మా తల్లిదండ్రులు తాత ముత్తాతలు హిందువులు, నేను ఏ మతస్థుని కాదు. అలాగే నేను దక్షిణాది నుంచి వచ్చాను, ఉత్తరాదిలో సెటిల్ అయ్యాను. మా ఇంట్లో బెంగాలీ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మలయాళం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరి మధ్య పుట్టి పెరిగిన ఈ బిడ్డకి ఏం పేరు పెడతావు, ఎలా పిలుస్తావు? ఏ పేరు పెట్టి పిలిచినా పాక్షికమే. అందుకని నేను గర్వంగా చెప్తాను, నా కొడుకు ఇండియన్, ఇంకోడు కాదు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇటువంటి కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశంలో ఉన్నాయి. ఇటువంటి లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ మీ అస్తిత్వాలతో చూస్తే భారతీయులు గారు. అందుకని ఏ అస్తిత్వంలో అయినా ఉండాలని మనం అందరం భారతీయులుగా భావించాలని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆ అస్తిత్వానికి, ఆ భారతీయ అస్తిత్వానికి ఈరోజు భంగం కలుగుతుంది. అది మనం కాపాడుకోవాలి. ఆయన బాగా ఇష్టమైన కవి మగ్ధం మహోవిద్యన్. ఆయన ఒక షేర్, ఆ షేర్ని కూడా అక్కడ పార్లమెంట్లో కోట్ చేస్తాడు. హయాత్ లేకే చలో, ఖయామత్ లేకే చలో, చలో సాత్సే సారే జమానసే లేకే చలో అని చెప్పేసి నేను, అంటే ప్రజల్ని నీ తోటి తీసుకెళ్ళు, ప్రపంచాన్ని నీ తోటి తీసుకెళ్ళు, అందరినీ నీతోటి తీసుకెళ్ళు అని చెప్పేసేది ఆ షాయర్. అంటే ఈ దేశంలో 140 కోట్ల మందిని ఐక్యంగా తీసుకెళ్లేది దేశభక్తి, ఐక్యంగా తీసుకెళ్లేది ప్రజాస్వామ్యం, ఐక్యంగా తీసుకెళ్లేది దేశ ప్రయోజనం తప్ప ముక్కలు చేసి తగాదాలు పెట్టేది ప్రయోజనం కాదు. అటువంటి ఇప్పుడు అది ఆ ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య సాక్షాత్తు ప్రధానమంత్రే, మనమందరం కామన్ సివిల్ కోడ్ కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందట భారతదేశంలో. ఇప్పుడు ఆ కమ్యూనల్ సివిల్ కోడ్ని మార్చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఈ దేశంలో ఒకే ఎన్నిక ఒకే దేశమే కాదు, ఒకే పన్ను జిఎస్టీ వచ్చింది, ఒకే భాష హిందీ మాట్లాడు, సంస్కృతం మాట్లాడు, మిగతా భాషలు లేవని చెప్పేసి చెప్పారు. ఒకే లైసెన్స్, భారతదేశంలో ఏ మూలన్నా ఒకే లైసెన్స్, రాష్ట్రాలకు లైసెన్సులు ఇచ్చేదని కూడా ఏం లేదు. ఒకే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అట్ట, నువ్వు ఎక్కడున్నా రిజిస్ట్రేషన్ దేశం అంతా అదే ఒకే రిజిస్ట్రేషన్ అట్ట. మీకు అందరికీ ఆధార్ కార్డు వచ్చేసింది, మనకు నంబర్లు వచ్చేస్తాయి. జైల్లో నంబర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనందరికీ నంబర్లే అన్నీ ఒకటే. ఆ మధ్య ఒక ప్రతిపాదన పెట్టారు, భారతదేశంలో ఉండే పోలీసుల వాళ్ళందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలట, ఇది రాష్ట్రానికి భిన్నమైన డ్రెస్సులు ఏమి ఉండవు. భోజనం కూడా ఒకటే రకమైన భోజనం, మళ్ళీ వేరే భోజనాలు ఏమి ఉండకూడదు, ఒకే రకమైన భోజనం. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఇట్లాంటివన్నీ ఉండదు. ఇండియన్ ఎయిర్లైన్స్ని
ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు. ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు వెజిటేరియన్ ఇంకో భోజనం పెట్టకూడదని చెప్పేసి పెట్టారు. చాలా కాలం నాన్ వెజిటేరియన్ తీసేసి వెజిటేరియన్ పెట్టారు. ఇప్పుడు తాతగారు ఇండియన్ ఎయిర్లైన్స్ కొనుక్కుని మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఒకే భోజనం నిర్వహిస్తాం, పెళ్ళి కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పి అంటాం, బట్టలు కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పేసి అంటాం. ఈ మధ్య ఉత్తరాదిన అందరూ పంచలు కట్టుకొని, పిల్లలందరూ పంచలు కట్టుకొని బడికి పోవాలన్నారు. నేను ఎందుకు చెప్తానంటే, ఇంత వైవిధ్యం కలిగిన దేశంలో ఈ రకమైన పద్ధతి తగాదాలకి, ఘర్షణలకి, విభజనలకి దేశం ముక్కలైపోవడానికి దారితీస్తుంది. అందుకని మీరు ఇందాక ఉపన్యాసం విన్నారు, మనం అందరి మీద ఒక యూనిఫామిటీని, ఒక ఏకత్వాన్ని రుద్దడం అంటే అది విభజనని ప్రోత్సహించడం తప్ప ఇంకోటి కాదు. అది ఏకత్వం కాదు, అది విభజనని ప్రోత్సహించడం అని చెప్తారు. ఇప్పుడు రాబోయే కాలంలో దాని గురించి మనం పోరాడాల్సిన పరిస్థితి ఉన్నది. సీతారాం యెచూరి గారి గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను కొత్తగా మాట్లాడడానికి అయితే పెద్దగా లేదు. ఆయన ఒక భారతదేశంలోనే ఇవాళ ఉన్న వామపక్ష నాయకుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి సీతారామ యెచూరి గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. యెచూరి గారితో నిజంగా ఫస్ట్ ఎప్పుడు కలిశానంటే, నేను ఆయన ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీలో మొదటిసారి నేను స్టూడెంట్ లీడర్గా కలిశాను. మళ్ళీ మొన్న చివరిగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు మన గుంటూరు విజయవాడ పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు. చివరిలో మళ్ళీ ఆ పబ్లిక్ మీటింగ్ సందర్భంలో ఆ రోజు ఉదయము సాయంత్రము గుంటూరులో విజయవాడలో ఆయనతో కలుసుకున్నాం. యెచూరి గారిలో ఉన్న గొప్పతనం ఏమంటే, ఆయన ఫస్ట్ ఎట్టయితే మాట్లాడిచ్చాడో నీవు చివరప్పుడు కూడా అట్టే మాట్లాడేవాడు. అంటే ఎవరు పోయినా సరే ఒకే రకంగా ఆప్యాయతో పలకరించేవాడు. తర్వాత ఎవరిని పలకరు, అది చిన్న కేడరా పెద్ద కేడరా అని రాష్ట్రస్థాయి నాయకుడా లేదంటే ప్రజాసంఘం నాయకుడైన దాంతో నిమిత్తం లేకుండా అందరిని కూడా పలకరింపులో ఒకే రీతిలో పలకరించేవాడు. ఇప్పుడు సీతారాం యెచూరి గారు అప్పుడప్పుడు ఆయన మాట సీరియస్ అయితే ఎట్టుంటుంది కూడా నాకు అది తెలియదు. ఆయన ఏం మాట్లాడ, ఒకసారి అయితే బహిరంగ సభ దగ్గర క్రిటిసైజ్ చేశాడు, ఏదో మాట్లాడాడు. మాట్లాడినా కూడా ఆయన ఒకే రీతిలో ఉంటుంది, తప్పితే ఆయన ఏదో సీరియస్గా ఉన్నాడన్నట్లుగా ఉండేది కాదు. అట్లా కొంతమంది నాయకులకే ఉంటుంది. అందులో గొప్పతనం ఏమంటే, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యిండి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన గౌరవంగా చూసినారు. అది ఏ కొద్ది మందికో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ వామపక్ష కమ్యూనిస్టుల బలం పార్లమెంట్లో బయట తగ్గిపోయి, ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ నేత చనిపోతే ఇవాళ మీడియాలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వమే అని నేను భావిస్తాను. రెండోది ఏమంటే, ఆయన్ని కూర్చో ఒకటి నేర్చుకోవాలి కమ్యూనిస్టులు. మనలో ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండొచ్చు, కానీ ఇవాళ సీతారాం యెచూరి గారిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే, ఆయనలో రిజిడిటీ లేదు. నేను గోపంగా చెప్పగలను, చాలామంది కమ్యూనిస్ట్ నాయకుల్లో రిజిడిటీ ఉంటుంది. అదేదో కరుడు కట్టినట్లుంటేనే కమ్యూనిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆయన ఏమంటే చాలా ఫ్లెక్సిబుల్, తర్వాత అందరితో కలవాలి, డెమోక్రటిక్ సెక్షన్స్, అదేవిధంగా లౌకికవాదం ఉండే వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి. ఆ రకంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక కమ్యూనిస్ట్ బలమే చాలదు, ప్రజాతంత్ర వర్గాలు లౌకికవాదాలను కూడా కూడగట్టుకొని మనం ముందుకు సాగాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగాడు. కాబట్టి ఇవాళ సీతారాం యెచూరి గారు మరణిస్తే కమ్యూనిస్టులుగా మనం బాధపడమే కాదు, ఇవాళ ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగం ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మదన పడినారు, వారు బాధ వ్యక్తం చేశారంటే దానికి ప్రధాన కారణం ఆయనకున్న దూరదృష్టి, ఈ దేశ పరిస్థితుల పట్ల, అదేవిధంగా కమ్యూనిస్టు విలువల పట్ల ఆయనకున్నటువంటి ఒక ఇదే కారణం. అందుకోసమే ఇవాళ సీతారాం యెచూరి గారి మరణం కమ్యూనిస్టులకే కాదు,
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మదన పడతా ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ నేను చివరిగా ఒక మాట చెప్పాలి. నేను ఎప్పుడు సీతారాం యెచూరి గారు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు నేను కలిసినప్పుడు నేను అనేవాడిని. నేనేమనేవాడిని అంటే దేశంలో కష్టజీవుల కోసం ఉండే పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు అన్నీ ఏకము కావాలని అనుకుంటారు. నేను ఆయన అడిగా ఒకసారి, మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కనీసం మీ హయాంలోనన్నా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఏకమవుతాయా అని నేను అడిగా. అడిగితే నా పక్క ఒక చూపి చెరినాడు, మేధావి కదా అనే మాట్లాడలే కానీ ఒక చూపు ఇట్లా ఇసిరాడు. ఆ చూపులో అర్థం ఏమంటే ఎవరికి మనసులో ఏముంటే అదే అర్థమైపోతుంది పో అన్నట్లుంది. నీవే ఊహించుకో అన్నట్లుగా ఒక ఇది ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఈరోజు అందరం కూడా ఈరోజున్న పరిస్థితుల్లో సీతారాం యెచూరి గారు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో 50 ఏళ్ళు పనిచేసి ఈ ఉద్యమాన్ని కోసం తన యావచ్చక్తిని దారబోసి ఇవాళ దేశంలోనే కాదు, నాకు అన్నిటికంటే ఎంఏ బేబీ గారు చెప్పింది నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు బేబీ గారు ఏమన్నారంటే ఆయన విదేశాలకు పోతే అక్కడ వాళ్ళు వచ్చి యెచూరి గారు ఎలా ఉన్నారని అడిగారు అని అన్నారు. అది ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు దాదాపు 20-25 దేశాల నుంచి ఇతర పార్టీల డెలిగేట్స్ వచ్చారు, కమ్యూనిస్టుల డెలిగేట్స్ అన్ని దేశాల వాళ్ళు. డి రాజా గారు తర్వాత మా నాయకులు మేమందరం కూడా వాళ్ళకి డిన్నర్ హోస్ట్ చేసాం. సీతారాం యెచూరి గారు వచ్చారు. నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరు కూడా సీతారాం యెచూరి గారిని గుర్తుపెట్టి మాట్లాడేవాళ్ళు. సీతారాం యెచూరి గారికి ఏమంటే వివిధ ఆయన సిపిఎంలో ఇంటర్నేషనల్ అఫైర్స్ చూడడము, ఆ తర్వాత ఆయనకున్న ఎక్స్పోజరు, తర్వాత వాళ్ళతో చాలా ఎక్కువగా ఎమోషనల్గా ఇది కావడము. కాబట్టి ఏమంటే ఇతర దేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా సీతారాం యెచూరి గారు కూడా తమ పార్టీ నాయకుల మాదిరి ఆదరించారంటే అది నేను కళ్ళారో చూశాను.